సంవత్సరాల మీ సాంస్కృతిక ఉద్యమంతో ప్రజల్లో ఏ మార్పు తీసుకురాగలిగినారు? అంటే ఇది ప్రజల్లో పూర్తిగా మార్పులు తీసుకొచ్చిన మీ ఉద్యమం ద్వారానే రాజకీయాల్లోకి వస్తున్నారా? రాజకీయ పార్టీ పెట్టిరా? ఒక రాజకీయ వేదికను నిర్మించడానికి దానికి ముందుగా నాన్ పొలిటికల్ గా ప్రజల్ని కల్చరల్ గా ఆర్గనైజ్ చేయాలి. అంటే మానసిక విప్లవాన్ని తయారు చేయాలి. క్యాస్ట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనిషిని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి పంపిస్తా ఉంటుంది. నాకేం చేత కాదు, నేనేం చేయలేని వాడిని, ఈ సమాజంలో నేను ఎక్కడ దూరంగా ఉండేవాడిని అని వెనక్కి నెడతా ఉంటుంది సిస్టమ్. ముఖ్యమంత్రి తప్పు చేసినా, ప్రధానమంత్రి తప్పు చేసినా, ధీరుభాయ్ అంబానీ తప్పు చేసినా ముగ్గురిని గల్లా బట్టి కోర్టు బోర్డులో నిలబెట్టగలిగే అవకాశం నాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ప్రధాని మోడీ మీద పోటీ చేసే అవకాశం నాకు ఇచ్చింది. నా ఓటు 20 లక్షల కోట్లు ఉన్న అంబానీ ఓటు సమానం చేసి పారేసి ఈ ఈక్వల్ రైట్స్ ఏదైతే రాజ్యాంగం ఇచ్చిందో ఈ రైట్స్ మొత్తాన్ని ప్రజలకు తెలియజేసి మన సాంస్కృతిక వైభవం ఒకటి ఉన్నది. 2000 సంవత్సరాల కింద మనం ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన రాజు కాబట్టి మనం ఎగైన్ మళ్ళీ మన దేశంలో రాజ్యాన్ని కావాలి. మధ్యలో కుట్రదారులు కాన్స్పిరసీ చేసి మనల్ని అండరాని వారుగా శూద్రులుగా మార్చారు. మళ్ళీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చి సామాన్యుల్ని ప్రభువులుగా మార్చడానికి, సామాన్యుడిని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి రాజ్యాంగం వచ్చింది. కాబట్టి 12 ఏళ్ళు కల్చరల్ నాన్ పొలిటికల్ గా చైతన్యం చేసి ఆ చైతన్య సారాల నుంచి వచ్చిన శక్తితో ఈ రోజు రాజకీయాల్లో ఢీకొనడానికి పోరాటం చేస్తున్నారు.